ओम नमो वेंकटेशाय रघुवर तव मूर्तिर्मामके मानसाब्जे नरक गति हरन्ते नामधेयं मुखे मे अनिशमतुल भक्त्या मस्तकं त्वत्पदाब्जे भवजल निधिमग्नं रक्षमामार्त बंधो। ఎవరి నామమును ఉచ్చరించడం ద్వారా ఘోరమైనటువంటి నరక గతుల నుండి విముక్తి పొందవచ్చో, ఎవరి పాద పద్మములను శరణు వేడినంత మాత్రమే భవసాగరాన్ని సునాయాసంగా దాటగలవచ్చో, అటువంటి దివ్యమంగళ విగ్రహుడైన శ్రీరామచంద్రునికు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 166వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి రమణిజ యవ్వనము రామరాజ్యమిక అనేటటువంటి కీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇటుకుని ఆడరే చెరులు రమణి జమ్మ
సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వేంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః సరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాభిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం
धर्माचरण द्वारा श्री रामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दंपतीनां अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं संतानस्य पितृवाक्यपरिपालनानुकूलं बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थञ्च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं षोडशसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणञ्च अन्योन्यसहायेन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूत रामसागरगामिनी पुनातिभुवनं पुण्य रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्ये गुरुवर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरताजादार सराम शरणं मम श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षोडश सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। तानुवाच विनीतात्मा सूतपुत्रप्रदक्षिणः क्षिप्रमाख्यात रामाय सुमंत्रो द्वारि तिष्ठति। దశరథుని యొక్క ఆజ్ఞతోటి దశరథుని యొక్క ఆ రాజమందిరం నుండి శ్రీరాముని యొక్క భవంతికి వచ్చేశాడు సుమంత్రుల వారు రామచంద్రమూర్తిని తీసుకురావడానికి. మరి ఎంతో కోలాహలంగాను ఎంతో ఆనందోత్సాహాలతో జనులు నిండినటువంటి ఆ ప్రథమ మొదటి ప్రాకారమును, అలాగే ధనుర్ధారులు శూలమును ధరించినటువంటి యువకులతో నిండిన ఆ రక్షణ వ్యవస్థ కలిగినటువంటి రెండవ ప్రాకారమును వాటిని దాటుకుని అంతఃపుర ద్వారం దగ్గరికి ఆ భవంతి దగ్గరికి వచ్చేశాడు సుమంత్రుల వారు. ఇంకా లోపలికి ప్రవేశించాలి. సుమంత్రుల వారిని అడ్డగించేవారు అక్కడ ఎవరూ కూడా లేరు. అయినప్పటికీ కూడా ఎంత చనువు ఇచ్చినా ఎక్కడ వరకు రావాలో అక్కడ వరకే రావాలి తప్ప అంతకు మించి తమ పరిధిని దాటకూడదనే విషయాన్ని ఇక్కడ సుమంత్రుల వారు మనకు ఆయన యొక్క ప్రవర్తనతో తెలియజేస్తున్నారు. మరి అక్కడ వినీతాత్మ, వినయశీలుడైనటువంటి చక్కటి వినమ్రత కలిగిన వాడు, సుశిక్షితుడైనటువంటి వాడు, అంటే రాజుల వద్ద ఏ విధంగా వ్యవహరించాలో పూర్తిగా తెలిసినటువంటి వాడు, బుద్ధిమంతుడు అయిన వాడు. ఇంకా ప్రదక్షిణ, రాజులను సేవించడంలోనూ వారికి అనుకూలమైనటువంటి రాయబారాన్ని నిర్వహించడంలోనూ
అవసరానికి విశేషమును గుర్తు చేయటలను కూడా చాలా నేర్పరి అయినటువంటి వాడు అందులోను కూడా ఏ మాత్రము కపటం అనేదే లేనటువంటి వాడు ఇక్కడ ప్రదక్షిణ అంటే శ్రేష్ఠుడు అని మానసికమైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వాడు అనిపి నేర్పరితనం కలిగిన వాడు అని ఇన్ని అర్థాలు ఉన్నాయి అయితే ఈ అన్ని అర్థములు కూడా అన్ని లక్షణములు కూడా సుమంత్రుల వారిలో ఉన్నాయి ఏ మాత్రము కపటము లేకుండా రాజుకు మంచి చేయాలి అనే పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఉండేటువంటి వాడు సుమంత్రులు అందుకనే ప్రదక్షిణః ఈ విధంగా నేర్పరి అయినటువంటి వాడు అదే విధంగా రాజసేవకుడిగా ఉండేటువంటి ఆ సుమంత్రుల వారు సూతపుత్రః సూతపుత్రుడైనటువంటి సుమంత్రుడు తాన్ అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో అనుకున్నాం కదా వృద్ధులైనటువంటి వారు విశేషమైనటువంటి వస్త్రాలంకరణ ధరించినటువంటి వారు అయినా ఆ అంత అంతఃపురంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు అని చెప్పి అనుకున్నాం కదా ఆ ద్వారం దగ్గర కూడా ద్వారపాలకులు ఉన్నారు అని మరి ఆ ద్వారపాలకులతోటి సుమంత్రుల వారు అంటున్నారు ఏమని సుమంత్రః ద్వారితిష్ఠతి ఇతి అయ్యా సుమంత్రుల వారు ద్వారం దగ్గర మీకోసం వేచి ఉన్నారు అని చెప్పి రామాయ ఆఖ్యాత రాముడికి చెప్పిరండి అని అన్నారు అందుకనే ద్వారం దగ్గర ప్రతిహారులు అంటారంటే ప్రతిహారులు అంటే చెప్పిన ఎవరైనా వచ్చినటువంటి విషయాన్ని లోపల ఉన్నటువంటి రాజుకు చెప్పి వారి యొక్క అనుమతితోటి వీరిని లోపలికి ప్రవేశపెట్టేవారు ద్వారపాలకులు ప్రతిహారులు అని చెప్పి అంటారు మరి వారు అడ్డగించకపోయినప్పటికీ కూడా సుమంత్రుల వారు తనంతట తానుగా అంతఃపురంలోకి మరి ఆంతరంగిక మందిరములోకి సాక్షాత్తుగా ప్రవేశించకూడదు అనే ఆ మర్యాదను పాటిస్తూ ద్వారం దగ్గర నిలబడి ఆ ద్వారపాలకులతో అంటున్నాడు అయ్యా సుమంత్రుల వారు వచ్చి సుమంత్రుడు వచ్చి ద్వారం దగ్గర మీ దర్శనం కోసం వేచి ఉన్నాడు మీ దర్శనం కోసం చూస్తున్నాడు అని చెప్పి రామాయ ఆఖ్యాత రాముడికి మీరు చెప్పండి ఇతి ఉవాచ అని సుమంత్రుల వారు ఆ ద్వారపాలకులతో చెప్పారు అంటే దశరథునితోటి రామునితోటి ఎంత అనుబంధం ఉన్నా ఎంత చనువు ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందుకనే చూడండి దశరథునితో మాట్లాడేటప్పుడు కూడా ఆ తెర వెనక ఉండి ఆ దశరథునికి సుమంత్రుడికి వారి మధ్యలో తెర ఉన్నదని కూడా అనుకున్నాం మనం అంటే ఆ తెర వరకు వెళ్ళే మాట్లాడాడు తప్ప తెర తీసి తొంగి చూసి మాట్లాడలేదు అంటే ఏమిటి తన పరిధిని తాను ఎప్పుడూ కూడా దాటాడు ఎంత చనువిచ్చినప్పటికీ ఇక్కడ రాముడి దగ్గర కూడా అంతకు మించినటువంటి చనువు ఉన్నది అయినప్పటికీ కూడా ఆ ద్వారం దగ్గరే ఉండి సుమంత్రుల వారు నేను వచ్చినటువంటి విషయాన్ని రామచంద్రుడికి తెలియజేయండి అని చెప్పి ద్వారపాలకులతోటి సుమంత్రుల వారు అన్నారు అనేటప్పటికీ మరి వాళ్ళు సుమంత్రుల వారు వచ్చారంటేనే ఏదో శుభవార్త మోసుకొచ్చి ఉంటారు రాముడికి మంచి చేసేటటువంటి వారు అనే ఆలోచనతోటి చాలా సంభ్రమంతో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు సరే లోపలికి ప్రవేశిస్తాడనుకుంటే లోపలికి ప్రవేశించకుండా నేను వచ్చినటువంటి విషయాన్ని రాముడికి తెలియజేయమని చెప్పి సుమంత్రుల వారు అంటే తే రామము ప్రసంగమ్య భర్తు ప్రియచికీర్షవ సహభార్యాయ రామాయ క్షిప్రమే వాచ చక్షిరే మరి లోపల రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి ఆ మందిరంలో ఉన్నాడు అక్కడికి ఈ ప్రతిహారులు త్వరగా లోపలికి వెళ్ళారు అదే చెబుతున్నారు భర్తు ప్రియచికీర్షవ రాజు కాబోయేటటువంటి రాముడికి ప్రియచికీర్షవ ఇక్కడ భర్తు అంటే రాముడికి అనే అర్థము దశరథునికి అనే అర్థం రెండు అర్థాలు కూడా చెప్పుకోవచ్చు దశరథునికి రామునికి కూడా ప్రియాన్ని చేకూర్చాలి మంచిని చెయ్యాలి వారికి ఆనందాన్ని కలుగజేయాలి అనే కోరిక గలవారైనటువంటి తే ఆ ద్వారపాలకులు ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రామం ఉపసంగమ్య వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా త్వరత్వరగా శీఘ్రంగా రాముడి దగ్గరకు వెళ్ళి ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి సహభార్యాయ భార్యాసమేతుడైనటువంటి రామాయ శ్రీరామచంద్రునికి క్షిప్రం ఏవ వెంటనే ఆచచక్షిరే సుమంత్రుల వారు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేశారు సహజంగా
రాజులు గాని ఆ రాజాంతస్థానంలో అంతఃపురములో భార్యతో కలిసి ముచ్చటించేటటువంటి సమయంలో ఈ భటులు గాని ప్రతిహారులు గాని వాళ్ళెవరూ కూడా లోపలికి ప్రవేశించరు కానీ రాముని యందు ఉన్నటువంటి ఆ సౌశీల్యం తెలిసినటువంటి వారు కావున మనం రాముడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు పైగా రాముడు ఈ పట్టాభిషేక వ్రత దీక్షలో ఉన్నాడు కావున రాముడి దగ్గరికి వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుని వారు పైగా వచ్చినటువంటి వారు సుమంత్రుల వారు వచ్చారు అంటే రాముడి యొక్క పట్టాభిషేకం ప్రారంభమవుతుంది కావున ఈ విషయంలో ఎటువంటి జాగు ఆలస్యము జరగకూడదు అని చెప్పి వాళ్ళు క్షిప్రం ఏవ వెంటనే శీఘ్రంగా త్వరగా వెళ్ళి ఆచచక్షిరే రాముడితో చెప్పారు ఏమని చెప్పారు ద్వారం వద్ద సుమంత్రుల వారు మీ దర్శనం కోసం వేచి ఉన్నారు స్వామి అని చెప్పి రాముడితోటి వాళ్ళందరూ కూడా చెప్పారట ఆ ద్వారపాలకులు చెప్పారు చెప్పేటప్పటికీ అప్పుడు ప్రతివేదితమాజ్ఞాయ సూతమభ్యంతరం పితుః తత్రైవానాయయామాస రాఘవ ప్రియకామ్యయ సహజంగా మంత్రులను కానివ్వండి రాజసేవకులను సేనాధిపతులను సామంతరాజులను వారందరినీ కూడా వారందరితో చర్చించాలి అంటే వారితో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైనటువంటి గృహములు ఉంటాయి అంటే ఏమిటి రాజులు తమ అంతఃపురంలో తాము నివసించేటటువంటి తమ ఆంతరంగిక మందిరములు కాకుండా ఈ రాచకార్యముల కోసమని మరొక మందిరం ఉంటుంది వాళ్ళు అక్కడికి వెళతారు అక్కడికి ఆ వచ్చేవాళ్ళు కూడా వస్తారు వెంటనే ఏమని చెబుతారు ఆ వచ్చిన వారిని అక్కడ ఆ సభామండపంలోకి ప్రవేశపెట్టండి మేము అక్కడికి వస్తున్నాము అని చెప్పి రాజులు తెలియజేస్తారు మరి ఇక్కడ రాముడు కూడా అలా చేయవచ్చు కానీ ఏ ఆ సుమంత్రుల వారితో ఉన్నటువంటి ఆత్మీయతతోటి ఆయనతో ఉన్న అనుబంధంతో ఎక్కడైతే రాముడు తన ఆంతరంగిక మందిరంలో సీతాదేవితో కలిసి ఉన్నాడో ఆ మందిరంలోకే సుమంత్రుల వారిని తీసుకువచ్చేయండి అని చెప్పి అన్నారు దీనివల్ల రాముడికి సుమంత్రుని యందు ఎంత గౌరవము ఎంత ఆదరము ఎంత చనువు ఉన్నదనేది దీని ద్వారా మనకు తెలుస్తోంది అందుకనే ప్రతివేదితం ద్వారంలో ఉన్నటువంటి ద్వారపాలకుల చేత ప్రతివేదితం ఈ విధంగా చెప్పగా వారి ద్వారా ఈ విధంగా వినటువంటి ఆ రాముడు పితుః అభ్యంతరం తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి ఎంతో ఆత్మీయుడు ఆంతరంగికుడు అయినటువంటి వాడు సూతం సారథిగా వచ్చినటువంటి వాడు మంత్రి అయినప్పటికీ కూడా సారథిగా వచ్చినటువంటి వాడు చూడండి మంత్రిగా ఉన్నటువంటి వారు వారికి సారథులను పెట్టుకుంటారు కానీ వారు సారథులుగా ఉండరు కానీ ఈ సుమంత్రుల వారిలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఆయన మంత్రిగానూ ఉంటాడు సారథిగానూ ఉంటాడు అంటే ఏమిటి రెండు కార్యములను కూడా సమానంగా సమానమైనటువంటి దృష్టితో చూసేటటువంటి ఋషి వంటి వాడు సుమంత్రుడు అందుకనే ఇక్కడ పితుః అభ్యంతరం తండ్రికి ఆంతరంగికుడైనటువంటి వాడు సూతం రథికుడి అంటే సారథిగా వచ్చినటువంటి వాడైన ఆ సుమంత్రుణ్ణి ఆజ్ఞాయ అక్కడికి వచ్చినటువంటి వాడిగా ఆ అంతఃపుర ద్వారం దగ్గర వేచి ఉంటున్నట్లుగా తెలుసుకుని అంటే ద్వారపాలకుల ద్వారా తెలుసుకున్నటువంటి శ్రీరాముడు రాఘవ ప్రియకామ్యయ తన తండ్రి అయినటువంటి దశరథునికి ఇష్టమైన పని చెయ్యాలి తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు సుమంత్రుల వారిని గౌరవించినప్పుడు అంటే దశరథుని చూడండి దశరథుడు తనను ఏ విధంగా అయితే తన సేవకులు కానీ తన కుమారులు కానీ తనను ఏ విధంగా గౌరవిస్తారో అదే విధంగా సుమంత్రుని కూడా గౌరవించినప్పుడు దశరథ మహారాజు ఆనందిస్తాడట అందుకనే ఇక్కడ చూడండి రాఘవ ప్రియకామ్యయ రఘువంశీయుడైనటువంటి దశరథ మహారాజుకి ప్రియమును చెయ్యాలి అనే కోరికతో ఆయనను దశరథ మహారాజును కూడా ఆనందపరచాలి అనే కోరికతో అదొక్కటే కాదు సుమంత్రుల వారి యందు రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఆదరణతోటి తత్రైవ రాముడు ఏ ఆంతరంగిక మందిరంలో సీతాదేవితో కూడి ఉన్నటువంటి ఆ ఆంతరంగిక మందిరం ఏదైతే ఉందో ఆ ఆంతరంగిక మందిరంలోకే సాక్షాత్తుగా ఆ లోపలికే ఆనాయయామాస సుమంత్రుల వారిని ప్రవేశపెట్టండి తీసుకురండి అని చెప్పి అక్కడికి తీసుకువచ్చేశారట అంటే ఏమిటి సుమంత్రుల వారిని ఏదో దూరంగా ఉంచడం కాదు పూర్తిగా అక్కున చేర్చుకోవటము పూర్తి చనువు ఇవ్వటం
ఇందులో రాముడిలో ఉన్నటువంటి సౌశీల్యం ఎంత చనువు ఇచ్చినప్పటికీ కూడా అనుమతి లేకుండా ప్రవేశించకుండా అనుమతి కోసం వేచి చూడటం అనేది సుమంత్రులో ఉన్నటి సుమంత్రునిలో ఉన్నటువంటి ఆ మర్యాద ఆ పరిధిని పాటించడము అంటారు మరి ఈ విధంగా ఇరువురు కూడా వారి వారి గుణములలో చాలా గొప్పవారే మరి అటువంటి సుమంత్రుల వారు ద్వారం వద్ద వేచి ఉన్నారు అని తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆయనను సాక్షాత్తుగా తాను ఉన్నటువంటి తన ఆంతరంగిక మందిరంలోకే సుమంత్రుల వారిని ప్రవేశపెట్టమని వారిని అక్కడికే రప్పించుకున్నారు అక్కడికి ప్రవేశపెట్టారు మరి ఆ తర్వాత తంబై శ్రవణ సంకాశం ఉపవిష్టం స్వలంకృతం దదర్శసూత పర్యంకే సౌవర్ణే సోత్తరచ్చదే మరి సుమంత్రుల వారు ఆ మందిరంలోకి ఆ లోపలికి రాజాంతఃపురంలోకి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి యొక్క ఆ వైభవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు అది చూచినటువంటి సుమంత్రుల వారు ఎంతగా ఆనందించారు ఈ చిన్నప్పుడు ఏ రాముడిని అయితే చూశానో ఆ రాముడైనా ఇంత గొప్పగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మరి యువరాజ్య పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు అని చెప్పి ఎందుకంటే మనం కూడా మన కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలు వాళ్ళు చదువులు పూర్తి చేసి ఉద్యోగం చేస్తుంటే ఏమిటి వీడైనా ఉద్యోగం చేస్తోంది చిన్నప్పుడు ఎంత అలర్ చేసేవాడు అని చెప్పి వాళ్ళని చూచి తాదాత్మ్యంతో ఆనందాన్ని పొందుతాం కదా అదేవిధంగా రామచంద్రమూర్తిని చూచినటువంటి సుమంత్రుల వారు చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచినటువంటి వాడు ఆడించినటువంటి వాడు ఆ సుమంత్రుడు మరి రాముణ్ణి చూచి ఎంతగా ఆనందిస్తున్నాడు ఎంతటి అనుభూతిని పొందుతున్నాడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు తంబై శ్రవణ సంకాశం ఉపవిష్టం స్వలంకృతం దదర్శసూత పర్యంకే సౌవర్ణే సోత్తరచ్చదే అని అంటూ వైశ్రవణ సంకాశం ఆ రాముని యొక్క వైభవం ఎంత గొప్పగా ఉన్నది అంటే కుబేరుడితో సమానమైనటువంటి వైభవంతో అంత సంపదలతోటి ఆయన ప్రకాశిస్తూ ఉన్నట అంటే ఏమిటి ఆ ముఖ వర్చస్సులో ఉన్నటువంటి ఆ చిరుమందహాసము అదేవిధంగా ఆ శరీరంలో ఉన్నటువంటి దార్ఢ్యము అలాగే దివ్యమంగళ విగ్రహుడు ఆ ఆత్మవిశ్వాసము మాటలలో ఉన్నటువంటి మాధుర్యము ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఏమంటున్నాడు కుబేరునితో సమానమైన వైశ్రవణ సంకాశం కుబేరునితో సమానమైనటువంటి వాడు అని అన్నారు ఆ విధంగా ఉన్నటువంటి వాడు అని చెప్పి ఇంక అంతేకాదు కుబేరునిలాగా అనవధికమైనటువంటి అంతులేనంత సంపద కలిగినటువంటి వాడు అని ఏ విషయంలో చూచినప్పటికీ విద్యా విషయంలో అయినా వినయం విషయంలో అయినా రాజనీతి విషయంలో అయినా సంపదల విషయంలో అయినా ఈ విధంగా ఆభ్యంతర బాహ్యమైనటువంటి ఏ సంపదల విషయంలో అయినా సరే ఏ విషయంలో అయినా రాముడికి రాముడే సాటి అన్నట్లుగా అంత గొప్పగా రాముడు కనిపిస్తూ ఉన్నాడు సుమంత్రుల వారికి అంతేకాదు ఇక్కడ వైశ్రవణ అంటే కుబేరుడు అనుకున్నాం కదా మరో విశేషం కూడా చెప్పారు కామేశ్వరో వైశ్రవణో దదాతు అని చెప్పినట్లుగా కోరికలను తీర్చేటటువంటి వాడు సంపదలను ఇచ్చేటటువంటి వాడు కుబేరుడు అని చెప్పి మనకు వేదం తెలియజేస్తుంది ఆ విధంగా తన వద్దకు వచ్చినటువంటి ఎవరినైనా సరే వారి కోరికలను తీర్చి పంపించేటటువంటి ఆశ్రిత కల్పతరువు వంటి వాడు శ్రీరామచంద్రుడు అని చెప్పటం కూడా ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం అంతేకాదు తన వద్దకు వచ్చినటువంటి వారిని తన దర్శన భాగ్యము చేతనే వారిని పరిపూర్ణంగా అనుగ్రహించేటటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి ఆనందానుభవాన్ని కలిగించేటటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పడం కూడా ఇందులో ఉన్న ఉద్దేశం అందుకనే వైశ్రవణ సంకాశం కుబేరుని వలె అనవధికమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు కుబేరుని వలె అందరికీ కూడా దానం చేసేటటువంటి వాడు అదేవిధంగా వారు కోరికినటువంటి కోరికలన్నీ తీర్చేటటువంటి గొప్ప దానశీలుడు అదేవిధంగా సంపన్నుడు అయినటువంటి వాడైన రామచంద్రమూర్తిని ఇంకా ఎలా ఉన్నాడు ఆయన ఉపవిష్టం కూర్చుని ఉన్నారట అక్కడ ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు ఎందుకు నాడా కూర్చుని ఉన్నాడు అంటే మనకు ముందు సర్గల్లో రాముడి చేత వశిష్ఠుల వారు పట్టాభిషేకానికి ముందు రోజు చేయించవలసినటువంటి ఆ వ్రతోపవాస నియమములను చేయించారు కదా అప్పుడు రాముడు కూడా వశిష్ఠుల వారు వెళ్ళిపోయిన తర్వాత సహపత్య విశాలాక్ష్య నారాయణ ఉపాగమతో అని చెప్పి అక్కడ మనం చెప్పుకున్నాం తన పత్ని అయినటువంటి ధర్మపత్ని అయినటువంటి సీతాదేవితో కలిసి ఆ పరమాత్మను రామచంద్రమూర్తి ఉపాసన చేస్తూ ఉన్నాడు
అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. మరి రాముడే పరమాత్మ అయితే రాముడు మరో పరమాత్మను ఉపాసన చేయటం ఏమిటండి అనే ప్రశ్న కూడా వేసుకున్నాం. అక్కడ అనుకున్నాం రాముడు తాను స్వయంగా పరమాత్మే అయినప్పటికీ కూడా తాను మానవుడిగా ఆవిర్భవించాడు కావున తన ధర్మమును తాను పాటించడం అనేది మానవుని యొక్క కర్తవ్యము అని అందరికీ తెలియజేస్తూ తాను పరమాత్మే అయినప్పటికీ కూడా ఆ పట్టాభిషేకానికి ముందు రోజు యువరాజు ఏ పూజలైతే చేయాలో ఏ వ్రతోపవాస నియమములను పాటించాలో ఏ నారాయణుణ్ణి ధ్యానించాలో అర్చించాలో అవన్నీ కూడా సామాన్య మానవుడిలాగా అన్నీ ఆచరించి కర్తవ్యం అనేది ఎవరైనా సరే చేయవలసినది అనే విశేషాన్ని మనకు తెలియజేశారు కదా. మరి అందుకనే ఇక్కడ ఉపవిష్టం కూర్చుని ఉన్నవాడు ఎందుకు కూర్చుని ఉన్నాడు సహా భగవాను అర్చిస్తూ మరి ఆ పక్కనే సీతాదేవి కూడా ఉంటే ధర్మపత్ని అయినటువంటి సీతాదేవితో కలిసి భగవాను పరమాత్మను అర్చిస్తూ ఉన్నాడు అని మనం అయోధ్యకాండలో 6వ సర్గలో మనం చెప్పుకున్నాం. మరి ఆ విధంగా పరమాత్మను అర్చిస్తూ ఆయన భగవంతుని ఉపాసనలో ఉండి అక్కడ కూర్చుని ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు మరి పట్టాభిషేకం ప్రారంభమవుతున్నది కావున తెల్లవారుజాముననే పుణ్యాహఘోష ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. రాముణ్ణి అలంకరించడానికి అనేక మంది వచ్చారు. సీతాదేవి కూడా సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మరి అలాగా స్వలంకృతం దివ్యమైనటువంటి మాలలతోటి అదేవిధంగా ఆభరణాలతో కూడా అలంకరించబడి ఉన్నాడనమాట ఆయన. అంతేకాదు ఆయన చేస్తున్నటువంటి ఉపాసన కూడా ఎన్ని అలంకరణ చేయించుకుంటున్నప్పటికీ కూడా ఆ పరమాత్మను ఉపాసన చేయటము ఆ ఆత్మవిశ్వాసము అదేవిధంగా ధ్యానము ఏకాగ్రత అవి ఏమీ చెక్కు చెదరకుండా ఆయన ఆ విధంగా ధ్యానం చేస్తూనే ఉన్నాడు. మరి అలంకరణ కూడా చక్కగా అలంకరణ చేయించుకుని ఉన్నాడు. అటువంటి గొప్ప అలంకరణ కలిగినటువంటి తమ్ ఆ శ్రీరామచంద్రుడిని సూత దదర్శ సారథి అయినటువంటి ఆ సుమంత్రుల వారు రామచంద్రమూర్తిని చూచారు. కూర్చుని సీతాదేవితో కూడి ఉండి చక్కటి అలంకరణ కలిగి ఉండి భగవాను ఉపాసిస్తూ ఉన్నటువంటి వాడు తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వాడు అయినటువంటి రామచంద్రమూర్తిని సూతుల వారు ఆయన సుమంత్రుల వారు సూతుడైనటువంటి సుమంత్రుల వారు దదర్శ చూశారు అని చెప్పి ఆ చూడడం కూడా ఎలా చూశాడు అంటే అత్యంతము తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు అత్యంతము ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని చూస్తే ఎటువంటి అనుభూతిని పొందుతారో ఆ విధంగా సుమంత్రుల వారు తాను తనను తాను ఒక భక్తుడిగాను రామచంద్రమూర్తిని ఒక పరమాత్మగాను భావించినట్లుగా ఆ విధంగా చూస్తూ ఉండిపోయాడు. అంటే రాముణ్ణి చూసినప్పుడు ఆ పరమాత్మను చూసినంతటి ఆనందము అనుభూతి వారికి కలిగింది అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అనమాట. ఆ విధంగా చూస్తూ ఉన్నారన్నమాట. అందులోను పర్యంకే సోత్తరచ్చదే అని అన్నారు కదా, పర్యంకే చక్కటి ఆసనము ఎందు అని అన్నారు. అంటే అక్కడ ఆ రాముడు కూర్చునేటువంటి ఆసనము కూడా ఎన్నో విశేషములతో కూడినటువంటిది. ఆ ఆసనము గొప్ప అలంకరణలతో కూడింది, రత్నములతో పొదగబడింది, అదేవిధంగా విశేషంగా ఉన్నటువంటిది అని చెప్పి అందుకనే ఈ ఆసనం గురించి ప్రత్యేకంగా చెబుతూ ఆ వనవాసానికి వెళ్ళే సమయంలో కూడా సీతాదేవి ఈ ఆసనాన్ని భద్రపరచమని చెప్పి సుయజ్ఞుల వారికి చెప్పిందిట. ఎందుకు అంటే అది రామచంద్రమూర్తి కూర్చునేటటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసనము, ఈ ఆసనాన్ని భద్రపరచండి అని చెప్పి సీతాదేవి సుయజ్ఞులకి, అంటే సుయజ్ఞుడు అంటే దశరథ మహారాజుకు ఉన్నటువంటి మంత్రులలో 8 మంది మంత్రులలో ఒకరు సుయజ్ఞులు అన్నమాట. ఆ సుయజ్ఞుల వారికి సీతాదేవి చెబుతుంది ఏమని అంటే ఈ ఆసనాన్ని భద్రపరచండి అని. అంటే అంత గొప్ప ఆసనము, అది రామచంద్రమూర్తికి మాత్రమే తగి ఉన్నటువంటి ఆసనము, అంత గొప్పగా ప్రకాశించేటటువంటి ఆసనము. ఆ సందర్భంలో చెబుతారు, పర్యంకం అగ్ర్యాస్తరణం నానారత్న విభూషితం తమపీచ్ఛతి వైదేహి ప్రతిష్టాపయితం త్వయి అని చెప్పి అంటారు. ఆ ఆసనంలో కూర్చుని ఉంటే నిన్ను చూడాలి అని సీతాదేవి కూడా అనుకుంటున్నదయ్యా అని చెప్పి ఆ ముందు ముందు సర్కల్లో మనకు తెలియజేస్తారు. ఆ విశేషాలను అప్పుడు మరలా చెప్పుకుందాం. మరి అంత గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆసనం అన్నమాట. అనేక రత్నములతో పొదిగినది, అదేవిధంగా కూర్చోవడానికి కావలసినటువంటి ఆస్త్రములు ఏవైతే ఉంటాయో
వాటితో అలంకరించబడినటువంటిది ఆయన ఆ ఆసనము ఎలాంటిది సవర్ణే బంగారంతో సువర్ణ ఖచ్చితమైనటువంటిది ఆసనము బంగారు కొండలాగా ఉన్నదిట మరి దాని మీద సోత్తరచ్ఛదే అంతే కాదు సుకుమారమైనటువంటి స్వ ఉత్తరచ్ఛదే ఆ సుకుమారమైనటువంటి రాముని దేహానికి తగినటువంటిది అందులో కొన్ని కుసుమములు కూడా పూలతో కూడా అలంకరణ చేశారట దాంతోటి ఆ ఆసనము రాముడు కూర్చోవడానికి చాలా అనుకూలంగాను అదే విధంగా చాలా గొప్పగాను ప్రత్యేకముగాను సిద్ధము చేయబడినటువంటి ఆసనం ఆ ఆసనంలో కూర్చున్నటువంటి రామచంద్రమూర్తిని చూడటము సీతాదేవికి మరింత ఇష్టము అనే విషయం కూడా దీంట్లో తెలియజేస్తున్నారు మరి అటువంటి సువర్ణ ఖచ్చితమైన రత్నములతో పొదగబడినటువంటి చర్మములతో అలంకర చర్మములతోటి అదే విధంగా పుష్పములతోటి అలంకరించబడినటువంటి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ సువర్ణ ఖచ్చితమై ఉన్నటువంటి ఆ ఆసనంలో నీలమేఘశ్యాముడైనటువంటి రాముడు కూర్చుని ఉన్నాడట మరి ఆ సన్నివేశాన్ని చూడటం చూస్తే ఎలాగున్నదయ్యా అంటే శ్రీవైకుంఠంలో పుష్కర ద్వీపము అనే ఒకనొక ద్వీపం క్షీరసాగరంలో ఉంటుందిట అక్కడ స్వామివారు ఒక ఆసనంలో అంటే చక్కటి ఆసనంలో వీరాసనంలో కూర్చుని ఉండి వీరాసనము అంటే ఒక కాలిని మడిచి ఒక కాలిని మామూలుగా ఉంచి కూర్చోవడం అనమాట దాన్ని వీరాసనం అంటారు అలా వీరాసనంలో కూర్చుని ఉంటే ఈ నిత్యసూర్యులు ఎవరైతే ఉంటారో వీరు ఆ ముక్తులైనటువంటి వారు ఆ స్వామివారిని చూస్తూ ఆ స్వామివారితో సారూప్యాన్ని సాయుజ్యాన్ని పొంది ఆనందిస్తూ ఉంటారట మరి అదేవిధంగా అంతఃపురంలోకి వచ్చినటువంటి సుమంత్రుల వారు ఆ ఆసనం మీద వీరాసనంలో కూర్చుని ఉన్నటువంటి అక్కడ ధ్యానంలో ఉన్నటువంటి వాడిలాగా ఉపాసనలో ఉన్నటువంటి వాడిలాగా ఆ గొప్ప ఆసనంలో కూర్చుని ఉన్నటువంటి రాముడిని చూసేటప్పటికీ పరమపదంలో స్వామిని పరమాత్మను చూసిన అంతటి అనుభూతి కలిగిందిట అందుకనే పర్యంక విద్య అని చెబుతారు ఆ పర్యంక విద్యలో ఏమిటి అంటే ముక్తుడు ఈ లోకంలో అనేకమైనటువంటి పుణ్యకార్యములను చేసి భగవద్ అనుగ్రహం చేత ముక్తిని పొందినటువంటి వాడై ఊర్ధ్వలోకంగా దేవమార్గం గుండా ప్రయాణించి ఆ ఊర్ధ్వ మార్గం గుండా ప్రయాణించి అక్కడ వైకుంఠం దగ్గర విరజానది అనే ఒక నది ఉంటుందిట ఆ విరజానదిలో ఎప్పుడైతే స్నానం చేస్తాడో ఇంకా పరిపూర్ణంగా వైకుంఠంలో ఆ పుష్కర ద్వీపంలో ప్రవేశించినటువంటి ఆ అర్హతను పొందుతాడు అప్పుడు పరమాత్మతో సమానమైనటువంటి రూపం అంటే ఏమిటి శంఖచక్రములు ఏ విధంగా అయితే పరమాత్మగా ఉంటాయో ఆ విధమైనటువంటి రూపాన్ని ఈ ముక్తుడు కూడా పొందుతాడు పొంది ఆ పరమాత్మను చూస్తూ ఆనందిస్తూ నిత్యము ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఆనందం తప్ప వేరొక మాటే అక్కడ లేదన్నమాట ఆ విధంగా ఇక్కడ కూడా అంతఃపురం రాముని యొక్క అంతఃపురంలోకి ప్రవేశించినటువంటి సుమంత్రుల వారు ఆ సువర్ణ ఖచ్చితమైనటువంటి రత్న ఖచ్చితమైనటువంటి అలంకరణ కలిగినటువంటి ఆ సింహాసనంలో ఆ ఆసనంలో కూర్చుని ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూచి ఎంతో గొప్పగా ఆనందిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఇంకా ఏమిటి రాముని కేవలం ఆ సింహాసనమే అలంకరించబడలేదు రాముడి కూడా అలంకరించబడి ఉన్నాడు మరి ఆ రాముని యొక్క అలంకరణ గురించి చెబుతూ వరాహరుధిరాభేణ సుచినా చ సుగంధిన అనులిప్తం పరార్ధ్యేన చందనేన పరంతపం రాముడి శరీరం అంతా కూడా చక్కగా చందనముతోటి అలది చందనము చేత లేపనం చేయబడి చాలా గొప్పగా ప్రకాశిస్తూ గోచరిస్తుంది అందుకే చెబుతున్నారు వరాహరుధిరాభేణ ఎర్ర చందనము చేత అలంకరించారు అన్నారు మరి చందనము దాదాపు పసుపు రంగులో ఉంటుంది కదండి అంటే ఎర్రచందనం అనేది కూడా విశేషంగా మనకు తెలిసినదే మరి అటువంటి ఎర్రచందనము అందులో కర్పూరము అదేవిధంగా అందులో కుంకుమ పువ్వు వీటన్నిటితోటి అరగదీసినటువంటి వీటన్నిటితో సిద్ధం చేయబడినటువంటి ఆ రక్త చందనమును శరీరం అంతా కూడా రాశారట మరి ఎవరు రాశారనేది కూడా మనకు తర్వాత తెలుస్తున్నది పైగా ఎలా ఉన్నదంటే వరాహ రుధిరాభేణ అని అన్నారు వరాహము యొక్క రక్తము ఎంత ఎర్రగా అది ప్రకాశం ఒక రకమైనటువంటి తేజస్సుతో కనిపిస్తుందిట అది ఆకర్షణీయంగా ఉంటుందిట ఆ విధంగా వరాహము యొక్క రక్తములాగా ఎర్రనైనటువంటి తేజస్సుతో కూడిన ఆ చందనము రాముని శరీరం అంతా కూడా లేపనం చేయబడింది ఇంకా అలాగా సుచినా
పరిశుద్ధమైనటువంటి అంటే ఎందుకు అంత పరిశుద్ధి ఎందుకు అంత శుచి అంటే ఆ చందనాన్ని ఎవరో రాయలేదు సీతాదేవి తనంతట తానుగా తన చేతితోటి రామచంద్రమూర్తి శరీరానికి ఆ చందనాన్ని అలది చందనాన్ని రాసి ఆమె ఆనందిస్తూ ఉన్నదట మరి ఆ ఎర్రదనం ఎందుకు వచ్చిందండి అంత ఎర్రదనము అంటే సీతాదేవి యొక్క చేతులు ఎర్రగా అవి తామర పూలలా ఉన్నాయి కావున ఆమె చేతిలోకి తీసుకున్నటువంటి ఈ చందనము మరింత ఎరుపు రంగుతో ఉండి రాముని శరీరం మీద రాసేటప్పటికి అది ఎర్రగా ప్రకాశిస్తున్నది అని కూడా మనకు వర్ణిస్తున్నారు ఆ విధంగా సీతాదేవి తనంతట తానుగా తన చేతితోటి రాయబడినటువంటి కుంకుమ పువ్వు కర్పూరముతో కూడినటువంటి ఆ చందనము చేత అలంకరించబడినటువంటి వాడు ఇంకా ఎటువంటిది ఆ చందనము అంటే సుగంధిన చందనము యొక్క సుగంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా అయినప్పటికీ ఇక్కడ చెప్పాడు సుగంధిన మంచి సువాసన కలిగినటువంటిది ఆ చందనము అని అన్నారు ఏమంటే చందనం సువాసనే వస్తుంది కదా మరి సువాసన కలిగిన చందనము అని ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే సామాన్యంగా మనందరము అలదుకునేటటువంటి రాసుకునే చందనం యొక్క సువాసన వేరు రామచంద్రమూర్తి రాసుకున్నటువంటి ఆ చందనం యొక్క సువాసన వేరు అని అన్నారు ఎందుకంటే అది సీతాదేవి యొక్క చేతితో రాయబడినటువంటి చందనము దానితోటి సామాన్యమైనటువంటి చందనం కంటే కూడా గొప్ప సువాసన ఆ చందనం వెదజల్లుతున్నది అని చెప్పి పైగా మరొక విశేషం కూడా ఇక్కడ ఉన్నది మహావిష్ణువుని సర్వగంధః అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి పేరే అది ఏమిటి అంటే అన్ని గంధములు అంటే అన్ని సువాసనలు కూడా కలిగినటువంటి వాడు అని మరి అన్ని సువాసనలు అంటే చందనం సువాసన కూడా ఆయన శరీరము నుండే వస్తూ ఉంటే చందన సువాసన కలిగినటువంటి ఆయనకి మరలా చందనం రాయటం ఎందుకండి అని అంటే మరి అటువంటి ఆయనకు మరొక విశేషమైనటువంటి సువాసన ఇచ్చే అవకాశం ఏదైనా ఉన్నది అంటే సీతాదేవి మాత్రమే అటువంటి విశేషమైనటువంటి సువాసనను రామచంద్రమూర్తి యొక్క శరీరానికి ఇవ్వగలదుట ఎందుకు అంటే ఆయన సర్వగంధుడు సమస్త సుగంధములు ఆయన శరీరములోనే ఉన్నప్పుడు సుగంధం కోసం మరలా ఇంకొక ద్రవ్యాన్ని వినియోగించవలసిన అవసరం లేదు కానీ సీతాదేవి ఎప్పుడైతే ఆయనకు చందనం రాసిందో అప్పుడు ఆ మహావిష్ణువులోనటువంటి సర్వగంధముల కంటే కూడా సీతాదేవి చేత రాయబడినటువంటి ఈ గంధము మరింత గొప్పగా ఉన్నదిట అందుకనే సుగంధిన గొప్ప సువాసన కలిగినటువంటి ఆ గంధము చేత అలదబడినటువంటి వాడు మరో విశేషం కూడా ఇక్కడ చెబుతాడు పరమాత్మను సర్వగంధ అని అన్నారు కదా దానికి ఉదాహరణ చెబుతూ మంద్ర వ్యాఖ్యాకారులు చెబుతారు క్షీరసాగరంలో ఎల్లప్పుడూ కూడా నివసించేటటువంటి పరమాత్మకి కౌసల్యాదేవి పాలిచ్చి పెంచింది అని అన్నారట పాలసముద్రంలో ఉండేటటువంటి వాడికి ఇంకొకళ్ళు పాలిచ్చి పెంచాలా అయినప్పటికీ కూడా ఆ కౌసల్యాదేవి ఇచ్చినటువంటి స్తన్యాన్ని గ్రహించి ఆయన ఆనందించారట అదేవిధంగా ఇక్కడ ఆయన సర్వగంధుడు సమస్తమైనటువంటి సుగంధములు ఆయనలోనే ఉన్నప్పటికీ కూడా సీతాదేవి రాసినటువంటి చందనముతోటి ఆ సుగంధము చేత మరింత ప్రకాశించాడు మరింత ఆనందాన్ని పొందాడు అని చెప్పి ఇంకో మరొక విశేషం కూడా చెబుతారు పరార్ధ్యేన అని అన్నారు పరార్ధ్యేన అంటే శ్రేష్టమైనటువంటి అంతకు మించిది ఇంకేది లేకపోతే దాన్ని పరార్ధ్యము అని అంటారు ఉత్తమమైనటువంటిది అయిన ఆ చందనము చేత అన్నారు ఏమిటండి అంత ఉత్తమమైనది ఏమిటి అంటే ఆ చందనము యొక్క ఉత్తమత్వమే కాదు సీతాదేవి యొక్క చేతిలో ఉన్న మహాత్మ్యము అని చెబుతారు ఆ సందర్భంలో వ్యాఖ్యాకారులు చెబుతారు భార్య చేత రాయించుకోవటంలో ఉన్నటువంటి ఆ ఆనందం అనేది ఉత్తమమైనది అని చెబుతూ పారార్ధ్యేణ ప్రియమైనటువంటి భార్య చేత రాయటం చేత ఆ చందనము యొక్క సుఖము ఆమె యొక్క చేతి యొక్క స్పర్శ యొక్క సుఖము ఈ రెండింటితోటి కూడి అతిశయించినటువంటి ఆనందాన్ని సుఖమును ఇస్తున్నటువంటి ఆ చందనేన చందనము చేత అనులిప్తం చక్కగా ఆ చందనమును రాయబడినటువంటి వాడు ఆ విధంగా పరంతపం ఇంకా ఎటువంటి వాడు సూర్యునిలాగా ప్రకాశిస్తున్నటువంటి వాడు మరి శత్రువులను జయించేటటువంటి స్వభావం కలిగిన వాడు అని ఇక్కడ ఈ సందర్భంలో ఒకటేమో భార్య చేత సేవ చేయించుకుంటూ ఆమె యొక్క చేతితో చందనం రాస్తూ ఉంటే ఆ చందనము యొక్క సుగంధాన్ని అదేవిధంగా చల్లదనాన్ని అదేవిధంగా ప్రకాశాన్ని ఆనందాన్ని అతిశయించినటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు అని చెబుతూనే మరొక పక్క ఏమన్నాడు పరంతపం అని అన్నాడు అంటే ఏమిటి
శత్రువులను భయపెట్టేటటువంటి అదే విధంగా శత్రువులకు ఆయన ఆయన యొక్క పరాక్రమంతో శత్రువులను నిర్జించగలిగినటువంటి వాడు అని చెప్పటం అన్నమాట. అంటే ఇక్కడ ఒకేసారి రామచంద్రమూర్తిలో ఇటు సౌందర్యము సౌకుమార్యము లావణ్యము యవ్వనము ఇటువంటి లక్షణములు ఉన్నాయి. అదే రామచంద్రమూర్తిలో ఆ విగ్రహాన్ని చూస్తే ఇంతటి సౌందర్య భరితమైనటువంటి వాడు ఈ విధంగా ఉన్నటువంటి స్వామి అమ్మో యుద్ధంలో అయితే ఇంకెలా ఉంటాడు, యుద్ధంలో ఆ విధంగా ఉంటాడు కదా, ఈయనలో రెండు లక్షణాలు ఉన్నాయి అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యము చెప్పన్నారు. ఈ విధంగా అనులిప్తం ఆ విధంగా సీతాదేవి చేత గొప్ప చందనమును రాయబడినటువంటి వాడు, చందన లేపనము చేయించుకున్నటువంటి వాడు అని. అంటే ఇక్కడ తెలుస్తున్నది ఏమిటి, సీతాదేవి తన చెలికత్తెలతోటో లేకపోతే పరిచారకులతోటో రాముడికి సేవ చేయించటం లేదు. ఆమె తనంతట తానుగా తన చేతితోటి రాముణ్ణి సేవించి ఆమె ఆనందిస్తూ ఉన్నది. ఆమె యొక్క చేతి స్పర్శతోటి రామచంద్రుడు మరింతగా ఆనందిస్తూ ఉన్నాడు. ఇది కదా అన్యోన్యమైనటువంటి దాంపత్యము, ఇది కదా ఆనందము అని చెప్పి అంటారు. ఆ విధంగా సీతాదేవితో అలంకరణ చేయించుకున్నటువంటి వాడు, చందన లేపనము చేయబడినటువంటి వాడు. మరి ఇంకా సీతయా పార్శ్వతశ్చాపి వాలవ్యజనహస్తయా ఉపేతం సీతయా భూయః చిత్రయా శశినం యథా. మరి ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి అలంకరణ గురించి చెప్పి ఇంకా ఇప్పుడు ఆయనకు సీతాదేవితో ఉన్నటువంటి అనుబంధము ఆనందంతో గురించి ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. మరి చందనము పూయబడినటువంటి శరీరం మీద చామరములతో కనుక గాలిని విచ్చినట్లయితే ఇంకెంత చల్లగా ఇంకెంత ఆనందంగా ఉంటుందనే విషయాన్ని చెబుతూ పార్శ్వతః స్థితయా ఆ శ్రీరాముని పక్కనే నుంచుని ఉన్నటువంటి వాలం యజన వింజామరలు చేతిలో పట్టుకుని అంటే చందన లేపనం చేసి వింజామరలతోటి వీస్తూ ఉన్నది సీతాదేవి. సీతయా సీతాదేవితోటి చందన లేపనం చేయబడి ఆ కాంతితో ప్రకాశిస్తూ సీతాదేవి హస్తస్పర్శ చేత మరింత ఆనందాన్ని పొందినటువంటి రామచంద్రమూర్తి సీతాదేవి వీస్తున్నటువంటి ఆ చామరముల యొక్క గాలికి మరింత చల్లదనాన్ని పొందుతూ మరింత ఆనందంతో ఉన్నాడు అని చెప్పి ఇంకా ఎలాగా ఉపేతం భూయ ఉపేతం కేవలము సేవ చేయటమే కాదు ఆ అనురాగము అనుబంధంతో పక్కనే ఉండి ఆ వింజామరలతోటి సీతాదేవి వీస్తూ రామచంద్రమూర్తి యొక్క ఆ సౌందర్యమును చూస్తూ ఆమె కూడా ఆనందిస్తూ ఉన్నదిట. ఆయన యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే ఇంత అనుకున్నాం మనం రమణీయమైనది అని చెప్పి భార్యాభర్తల యొక్క అనుబంధం రమణీయమైనదిగా ఉండాలి అనుకుంటారు అంటారు అందుకనే. ఎందుకు అంటే భార్యను చూసినటువంటి భర్తకి ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్తదనం కనిపించాలి, ఆ ఆకర్షణ అనేది భర్తలో ఉండాలి. అదేవిధంగా భర్తను చూసినటువంటి భార్యలో కూడా అటువంటి ఆకర్షణ అనేది ఉండాలి. మరి దివ్యమంగళ విగ్రహుడైనటువంటి రామచంద్రమూర్తిని చూస్తూ ఉంటే ఆ చందన లేపనం చేసిన తర్వాత వింజామర వీస్తూ రాముణ్ణి అదే విధంగా చూస్తూ ఉండిపోయినది ఉన్నది సీతాదేవి. అందుకనే చెబుతారు మరి వెంకటేశ్వర స్వామికి మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి నీలాదేవి అని చెప్పి ముగ్గురు భార్యలు ఉన్నారు కదండి, ముగ్గురు భార్యలు ఎందుకు అంటే దానికి మనకు వెంకటాచల మహత్యంలో చక్కటి సమాధానం చెప్పారు. వక్షస్థాపి రమాదేవి తమ పాదాంబుజే స్థితం సౌందర్యం అద్భుతం దృష్ట విస్మిత మోహిత భవతు అని మొదలుపెట్టి సహజంగా లక్ష్మీదేవి ఒక్కరే ఆయన యొక్క హృదయంలో ఉంటూ ఉంటుంది. మరి ఆ హృదయంలో ఉండే లక్ష్మీదేవి స్వామివారి యొక్క ఆ సౌందర్యము సౌకుమార్యము ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఆమె ఆ రెండు కళ్ళతోటి చూడటానికి లక్ష్మీదేవిగా అవతరించి ఆమె చూస్తూ ఉన్నది. హృదయంలో ఉన్నటువంటి ఆమె బయటకు వచ్చి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఆయన యొక్క సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళు లక్ష్మీదేవికి శ్రీదేవికి చాలలేదుట. అందుకని ఆమెయే మరలా భూదేవిగా అవతరించి శ్రీదేవి భూదేవి అనే పేర్లతోటి నాలుగు కళ్ళతోటి ఆ పరమాత్మ యొక్క మహావిష్ణువు యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నదిట. అయితే ఆయనను చూడటానికి నాలుగు కళ్ళు కూడా చాలక నీలాదేవిగా మళ్ళా అవతరించి శ్రీదేవి భూదేవి నీలాదేవి అంటూ ఈ విధంగా ముగ్గురిగా ఆమె అవతరించి ఆరు కళ్ళతోటి చూస్తూ ఉన్నదిట ఆయన యొక్క సౌందర్యాన్ని. అందుకనే కవులు చెబుతారు చాలా విశేషంగా
ఏమని అంటే పరమేశ్వరుడు అదృష్టవంతుడు మూడు కళ్ళతోటి పరమాత్మను మహావిష్ణువును చూడగలుగుతున్నాడు అంటే వెంటనే బ్రహ్మగారు అన్నారట మరి నాకు నాలుగు తలకాయలు నాలుగు శిరస్సులు ఉన్నాయి కావున నేను ఎనిమిది కళ్ళతోటి చూస్తున్నాను కావున నీకంటే కూడా నేనే గొప్పవాణ్ణి నేనే అదృష్టవంతుణ్ణి అని బ్రహ్మగారు అన్నారట ఇంతలో ఇంద్రుడు వచ్చాట ఇంద్రుడు వచ్చి ఈయన మూడు కళ్ళతోటి మీరు ఎనిమిది కళ్ళతో చూస్తూ ఉంటే నేను వెయ్యి కళ్ళతోటి ఆ పరమాత్మను చూస్తున్నాను కావున నాకంటే కూడా అదృష్టవంతుడు ఇంకెవరు లేరు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా పరమాత్మ యొక్క దర్శనంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని అనుభూతిని కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటారట దేవతలు. మరి అదేవిధంగా సీతాదేవి ఇక్కడ రామచంద్రమూర్తికి చందనముల చేత అదేవిధంగా మాలల చేత అలంకరణ చేసి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ వింజామర వీస్తూ ఆమె ఆయన్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటివి అలా ఉన్నది. ఆనందిస్తూ ఉంటే వారిరువురిని చూచినటువంటి ఒకే చోట ఉన్నటువంటి వారిరువురిని చూచిన సుమంత్రుల వారి యొక్క ఆనందానికి అవధులు లేవు. మరి ఆ వారు కూడా ఆ విధంగా చూస్తూ ఉండిపోయారు. అందుకనే సీతారాములు ఇరువురు కలిసినటువంటి సన్నివేశం ఎలా ఉన్నది అని చెబుతూ అక్కడ ఒక చిన్న ఉపమానాన్ని కూడా చెబుతున్నారు. చిత్రయా ఉపేతం, చిత్రానక్షత్రంతో కూడినటువంటి శశినం యథా చంద్రుణ్ణి చూసినట్లుగా ఉన్నది అని అన్నారు. అంటే చైత్రమాసంలో పౌర్ణమి నాడు చిత్రానక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఇతర రోజుల కంటే ఇతరమైనటువంటి రోజుల కంటే ఆ రోజు ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రకాశాన్ని ఇస్తాడో అదేవిధంగా చిత్రానక్షత్రంతో కూడినటువంటి చంద్రునిలాగా సీతాదేవితో కూడి ఉన్నటువంటి రామచంద్రమూర్తి అంత గొప్ప ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటే అది చూస్తూ సుమంత్రుల వారు ఆ విధంగా ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారట ఒక క్షణం పాటు రాముని యొక్క ఆ సౌందర్యాన్ని చూస్తూ ఆ సీతారాముల యొక్క ఆ అన్యోన్యతను సీతారాముల యొక్క ఆ ప్రకాశమును ఆ దంపతులను చూస్తూ సుమంత్రుల వారు ఆనందంగా ఆ విధంగా ఉండిపోయారట. మరి అటువంటి శ్రీరామచంద్రుణ్ణి సుమంత్రుల వారు ఆ విధంగా చూచారని చెబుతారు. అందులో కూడా ఇక్కడ చంద్రునితో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే చిత్రానక్షత్రంతో కూడినటువంటి చంద్రుడిని మించినటువంటి కాంతి అని చెప్పడం ఉద్దేశం. అది ఎలా చెబుతారండి అంటే చంద్రునిలో ఏదో ఒక మచ్చ ఉండవచ్చును కానీ రామచంద్రుడిలో అటువంటిది ఏమీ లేదు. చంద్రుడు సామాన్యమైనటువంటి చంద్రుడే కానీ ఈయన రామచంద్రుడు అంటే రామశబ్దానికి ఆనందాన్ని కలగజేసేవాడు అని అర్థం ఉన్నది. పైగా చంద్రుడు రాత్రిపూట మాత్రమే ఆనందాన్ని కలగజేస్తాడు కానీ ఈ రామచంద్రుడు పగలు రాత్రి అనే భేదం లేకుండా ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని కలగజేస్తాడు. కావున చంద్రుడిని మించినటువంటి ఆనంద స్వరూపుడు ఆహ్లాదాన్ని కలుగజేసేటటువంటి వాడు రామచంద్రుడు అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశ్యం. మరి అటువంటి వాడైన రామచంద్రమూర్తిని సుమంత్రుల వారు ఆ అంతఃపురంలో దగ్గర నుంచి చూచి ఆనందిస్తూ ఉన్నారు. మరి అంత ఎంత ఆనందించినప్పటికీ కూడా సుమంత్రుల వారు తన కర్తవ్యాన్ని మాత్రము విడిచిపెట్టాడు కదా. మరి ఏమని రామచంద్రమూర్తితో మాట్లాడారు, రామచంద్రమూర్తి ఏ విధంగా స్పందించారు, ఎలా బయలుదేరాడనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తానువాచ వినీతాత్మా వినీతాత్మా సూతపుత్రః సూతపుత్రః ప్రదక్షిణః ప్రదక్షిణః క్షిప్రమాఖ్యాత క్షిప్రమాఖ్యాత రామాయ రామాయ సుమంత్రః సుమంత్రః ద్వారి తిష్ఠతి ద్వారి తిష్ఠతి హే రామం హే రామం ఉపసంగమ్య ఉపసంగమ్య భర్తుః భర్తుః ప్రియచికీర్షవః ప్రియచికీర్షవః సహ భార్యాయ సహ భార్యాయ రామాయ రామాయ క్షిప్రం క్షిప్రం ఏవాచ చక్షిరే ఏవాచ చక్షిరే ప్రతివేదితం ప్రతివేదితం ఆజ్ఞాయ ఆజ్ఞాయ సూతం సూతం అభ్యంతరం పితుః అభ్యంతరం పితుః తత్రైవ తత్రైవ ఆనాయయామాస ఆనాయయామాస రాఘవ రాఘవ ప్రియకామ్యయా
राघव प्रिय काम्यया राघव प्रिय काम्यया तं वै श्रवणा तं वै श्रवणा संकाशम संकाशम तं वै श्रवण संकाशम तं वै श्रवण संकाशम उपविष्टम उपविष्टम स्मलंकृतम स्मलंकृतम ददर्श सूतः ददर्श सूतः पर्यंके पर्यंके सौवर्णे सौवर्णे सोत्तरच्छदे सोत्तरच्छदे वराह वराह रुधिराभेण रुधिराभेण वराह रुधिराभेण वराह रुधिराभेण शुचिना च शुचिना च सुगंधिना सुगंधिना अनुलिप अनुलिप्तं परार्थ्येन परार्थ्येन चंदनेन चंदनेन परंतपं परंतपं स्थितया स्थितया पार्श्वतश्चापि पार्श्वतश्चापि बालव्यजना बालव्यजना हस्तया हस्तया बालव्यजना हस्तया बालव्यजना हस्तया उपेतं उपेतं सीतया भूतः सीतया भूतः चित्रया चित्रया शशिनं यथा शशिनं यथा इत्यार्षे इत्यार्षे श्रीमद्रामायणे श्रीमद्रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे षोडश सर्गे षोडश सर्गे षट् श्लोका फलश्रुति నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేదన్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామై श्रीरामचंद्रपरब्रह्मणे नमः अथ घन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मेनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं दीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथर्वग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम्
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अधमंगलं श्रियः कांताय कल्याणनिधये निधयेद्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम्। Now